ధర్మవరం ప్రజాగళం సభలో ఇప్పటివరకు చంద్రబాబు మాట్లాడారు. ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులకు ముప్పు తప్పదని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి మరోసారి హెచ్చరించారు. ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఏ వ్యక్తినైనా సరే టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓగా నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ చట్టానికి సంబంధించిన అన్ని తీర్పులు ఇచ్చేది కూడా అతనే అని జీవీ రెడ్డి హెచ్చరించారు. దీన్ని బట్టే వైసీపీ చెడు ఉద్దేశం అర్థమవుతుందన్నారు. ఇందుకు సంబంధించి జీవో కాపీని కూడా ట్వీట్ చేశారు జీవీ రెడ్డి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులకు ముప్పు తప్పదని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి మరోసారి హెచ్చరించారు. ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఏ వ్యక్తినైనా సరే టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓగా నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ చట్టానికి సంబంధించిన అన్ని తీర్పులు ఇచ్చేది కూడా అతనే అని జీవీ రెడ్డి హెచ్చరించారు. దీన్ని బట్టే వైసీపీ చెడు ఉద్దేశం అర్థమవుతుందన్నారు. ఇందుకు సంబంధించి జీవో కాపీని కూడా ట్వీట్ చేశారు జీవీ రెడ్డి.